నగర శాఖ ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు విజయక గారు మన జగిత్యాలకు సభ్యత్వం పైన వచ్చినందుకు వారికి అదేవిధంగా జిల్లా చాలాగా సంబంధించిన సింగపూర్ నాయకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే సాధారణ సభ్యత్వ కార్యక్రమం ఉందో ఇటు కార్యక్రమం మనందరం కూడా వెల్కమ్ చెప్తూ, మనం ఏ రోజు అయితే సభ్యత్వ కార్యక్రమం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సభ్యత్వాలు అయినాయి, జగిత్యాల కూడా ఏ విధంగా సభ్యత్వాలు అయినాయి, మేము మాకు ఇచ్చినటువంటి టైంను రవీందర్ రెడ్డి నాయకత్వంలో పట్ల ఇప్పటి వరకు రోజువారి నిన్న వర్షం పడ్డ ఇవాళ కూడా రోజు నడిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా అక్కయ్య గారు మనకు కొన్ని సూచనలు ఇస్తారు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏ విధంగా మనం సభ్యత్వం వెళ్ళాలి, ఏ విధంగా సభ్యత్వం చేసినట్టయితే మనం రాబో రోజుల పట్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఎగరవేస్తాం, ఖచ్చితంగా జెండా ఎగరవేసే విధంగా ఏ విధంగా మనకు పోతాం అనేది దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్తే. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉందో, మరి ఈ కార్యక్రమాన్ని మా మహిళా మోర్చా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి విద్యా ఠాగూర్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం, మరి విద్యా ఠాగూర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ జిల్లాలోని జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి రవీందర్ అన్న గారు, మరి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి రవీందర్ రెడ్డి గారు, మరి మా బీజేపీ మహిళా మోర్చా స్పోర్ట్స్ పర్సన్ అయినటువంటి సుజాత రెడ్డి గారు, జయారెడ్డి గారు, మరి మా స్టేట్ సెక్రటరీ శిల్పారెడ్డి గారు, మరి మొన్న జాయిన్ అయినటువంటి రాజేష్ గారు, ఇట్లా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను మా బీజేపీ వందనాలు. ఈరోజు మనందరికీ తెలుసు, మొన్న పోయినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే, మరి ఇదే నిజామాబాద్ జిల్లా నుంచి మొదలైంది. ఆ నిజామాబాద్ జిల్లా నుంచి మరి కేసీఆర్ కూతురైనటువంటి కవితని పార్లమెంటు సభ్యురాలుగా ఓటమి పాలయ్యింది అంటేనే ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఆ మార్పు ఎక్కడి దాకా పోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు దిక్కుల వైపు, అటు ఆదిలాబాద్, ఇటు కరీంనగర్, ఇటు నిజామాబాద్, అటు సికింద్రాబాద్. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 6 సంవత్సరాలు పూర్తయిన, 4.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సర్కారు, మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితిలో మరి అది కేసీఆర్ సార్ ఉన్నారు. కేసీఆర్ సార్ ఏమో బడుగు బలహీన వర్గాల మా ఆడబిడ్డల ఓటు బ్యాంకుతో ఈ సమాజంలో, ఈ తెలంగాణలో సగభాగమైనటువంటి నా మహిళలు, నా అక్క చెల్లెలు వేసిన ఓటు బ్యాంకు, మరి 5 6 ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర గెలిచినప్పటికీ కూడా ఒక్క మహిళను కూడా మంత్రి పదవి ఇవ్వకపోగా మహిళలంటే చిన్న చూపు, మరి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని మాయ మాటలు చెప్పాడు నా అక్క చెల్లెళ్ళకు 2014. 14 అయిపోగానే మళ్ళీ జల్దిని 4 ఏళ్ళకే మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చిండు. ఏం చెప్పిండు మళ్ళీ నా అక్క చెల్లెళ్ళకు, నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, ఏదైతే ఇంటికి ఒక ఉద్యోగం అన్నను అది చేస్తాను, వడ్డీ లేని రుణాలు ఇస్తాను,
మరి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తా, రైతులకు రుణమాఫీ చేస్తా, రైతులకి అది చేస్తా, లేకపోతే అన్ని రకరకాల వాగ్దానాలు చేసి మళ్ళీ రెండోసారి గద్దెనికి కూర్చున్నాడు. కానీ 14లో తను ముఖ్యమంత్రి అయ్యి ఆయన యొక్క సీఎం క్యాంప్ ఆఫీసు బాగలేదు, వాస్తుకు లేదని చెప్పేసి అదంతా కూలగొట్టి మళ్ళీ కొత్త బంగ్లా కట్టిండు కేసీఆర్ సారు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని. మరి నా ఆడబిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అంటివి కదా, ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతి నీకెందుకు యాదికి రాలే కేసీఆర్ సారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మళ్ళీ 2018లో మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ సర్కారు మరి ఏదైతే సెక్రటరేట్ ఉందో ఇది బాగలేదు, ఇది చాలా పాత ఉంది, ఇబ్బంది ఉంది, కొత్త బంగ్లా కడతా అంటున్నాడు. అప్పుడేమో నీ కుటుంబ సభ్యులుంటే నీ కొత్త బంగ్లా కడతీవి, ఇవాళ ఏమో సెక్రటరేట్ మళ్ళీ కూలగొట్టి మళ్ళీ నీ ఎమ్మెల్యేలకు కుర్చీలు ఒతకపోతున్నాయనో లేకపోతే ఏసీ సరిగ్గా వస్తలేనో పాపం మల్లె మొగ్గలు లాంటి మా యొక్క ఎమ్మెల్యేలు నలిగిపోవద్దు అనేసి మరి మీరు ఇవాళ నా పేద బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డలకు ఇచ్చిన మాటని అటుకు మీద పెట్టి మీరు మాత్రం మళ్ళీ సెక్రటరేట్ కొత్తది కడతారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద చూస్తే అవినీతి పాలైంది, రాష్ట్రం మొత్తం మీద టీఆర్ఎస్ నాయకులు అవినీతి చేసుకుంటూ బతుకుతున్నారు, కమిషన్ల రాజకీయాలు చేస్తున్నారు, కమిషన్ల తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అయింది తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజల కోసం చేయట్లేదు అనేది అనేక విషయాలు మనకు నిర్ధారణ జరుగుతూ ఉన్నాయి. ఇలా నల్లిప్పంగానే నీళ్ళు వస్తాయి, మిషన్ భగీరథ భగీరథుడే వచ్చిండు కేసీఆర్ అని చెప్పి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు డబ్బా కొడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ నల్లిప్పగానే నీళ్ళు వస్తాయని చెప్పిండ్రు కదా, మరి ఒక్కొక్క బస్తీలల్లా ఒక్కొక్క వాడలల్లా 3-3 రోజులు కూడా నీళ్లు లేక తల్లడిల్లిపోతూ ఉన్నారు, ఇది మీకు కనిపించట్లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసలు మిషన్ భగీరథ పేరుతోని వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ మిస్యూజ్ అయినాయి, ఆ లెక్కల సంగతి ఇక్కడ మాకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అనేకంగా కుంభకోణాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ టీఆర్ఎస్ సర్కారు పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. ఆయనకు మరి చాతగాని ఒక సీఎం దద్దం అయిపోయింది కేసీఆర్. ఎంతసేపు మరి ఈ ఎంఐఎం పార్టీని సంకలు పెట్టుకొని తిరుగుతున్నాడు, ఎంఐఎం పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు కారు వచ్చేమో కారులోనేమో కేసీఆర్ కూర్చున్నాడు కానీ దాని స్టీరింగ్ మాత్రం నా చేతిలో ఉందని ఎంఐఎం ఓవైసీ అక్బరుద్దీన్ అంటుంటే చాతగాని దద్దమ్మ సీఎం నోరు కూడా మెదపకుండా కూర్చున్నాడంటే మరి ఎంఐఎం పార్టీని గొంతున్నాడని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. హిందూ దేవుళ్ళ గురించి తప్పు మాట్లాడినప్పుడు ఈ కేసీఆర్ నాలుకకు నోరుకు ఏమైంది, ఎందుకు సమాధానం చెప్పలేదు, ఓవైసీని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు బెదిరించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే 12 మా యొక్క బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లో 12% రిజర్వేషన్లో మరి ముస్లింలని మమ్మల్ని మాతో కలిపినప్పుడు మా రిజర్వేషన్ మా బీసీల రిజర్వేషన్కి గండి కొడుతున్నప్పుడు అదే ఒక సభలో ముస్లిం అతను లేచి మరి మా 12% రిజర్వేషన్లో మాది ఏమైంది లెక్క అని చెప్పి అడుగుతుంటే బయట బయట తుమారా బాబుకు పోలేగా అని చెప్పిండు కేసీఆర్. కానీ ఇవాళ మేము అడుగుతా ఉన్నాం కరీంనగర్లో, కరీంనగర్కి వచ్చి హిందువులు బంధువులు కాను అనేసి అన్నాడు కేసీఆర్. హిందువులు బంధువులు కాను కాదురా, మేము అసలు సిసలైన హిందువులమని చెప్పి బండి సంజయ్ ఇవాళ ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ని మేము అడుగుతున్నది. అనేక అంశాలు ఉన్నాయి, అనేక అంశాలు అంటే ఇలా కేసీఆర్ సార్కి అసలు రాత్రి ఏందో పగలేందో తెలియకుండా ఉన్నాడు. కానీ అనేక మంది ప్రజలు చినుకు పడితే సిటీలో ఎక్కడ కూడా తిరగలేకుండా పెద్ద పెద్ద గుంతలై రోడ్లన్నీ అధ్వాన పరిస్థితులలో ఉన్నాయి. నీ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం హైదరాబాద్ నగరాన్ని లండన్ చేస్తా అంటేవి, ప్యారిస్ చేస్తా అంటేవి, కరీంనగర్ నది చేస్తా అంటేవి, దీన్ని ఇది చేస్తా అంటేవి, మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి నీ మాయ మాటలు అని చెప్పి మేము కేసీఆర్ని అడుగుతా ఉన్నాం. మీరు యాగాలు హోమాలు చేయడం తప్పంటలేం, హిందూ ధర్మంలో మొట్టమొదట మేమే ఉంటాం అలాంటి కార్యక్రమానికి. కానీ మా బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ అంటేనే చిట్ట చివరి బంతిలో కూర్చున్నటువంటి వాళ్ళకి సరైనటువంటి ఫలాలు అందాలనేది. మరి చిట్ట చివరి బంతిలో కూర్చున్నటువంటి వాళ్ళ కోసమే ఈరోజు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటా ఉన్నాడు. ప్రజలతోనే మేము, సబ్బండ వర్గాలతోనే మేము, ఇవాళ కులం మతం అనేది కాకుండా ఒక మహిళల కోసం,
యువత కోసం, రైతుల కోసం, ఇవాళ అన్ని కులాల గురించి ఆలోచిస్తున్నటువంటి ఏకైక మహానుభావుడు ఇవాళ భారతదేశానికి ఒక ముత్యమసంటి ఒక ముద్దుబిడ్డ భారతదేశం ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు ఇవాళ త్రిబుల్ తలాక్ని రద్దు చేసినటువంటి ఘనత, ఇవాళ బీసీల కోసం ఆలోచించినటువంటి ఘనత, ఇవాళ అనేక అంశాలు. ఈరోజు మళ్ళీ కూడా మేము చెప్తా ఉన్నాం, మహిళలకు రాజ్యాధికారం కావాలి. ఆ మహిళలకు రాజ్యాధికారంలో ఇవాళ 33% అనేది కూడా కేవలం నరేంద్ర మోడీ పెడతాడు రేపు రాబోయే రోజుల్లో. మహిళలకు న్యాయం జరగాలంటే, ఎందుకంటే ఇవాళ భారతదేశ రక్షణ శాఖకే ఇవాళ నిర్మలా సీతారామన్ గారు 9 మహిళని క్యాబినెట్లో పెట్టుకోగలిగారు నరేంద్ర మోడీ గారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్కి మహిళలంటే కళ్ళ కనబడతలేడు. మహిళలంటేనే మన కవితమ్మ, మన శోభమ్మ, లేకపోతే మన రామారావు గారి భార్య, లేకపోతే సంతోష్ భార్య, వీళ్ళే వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబమే. కానీ నా ఆడబిడ్డల గురించి ఆలోచిస్తలేదు. అదే నరేంద్ర మోడీ గారు మరి నా బిడ్డలు పొగతోని కట్టెలు పోయి పెట్టుకొని పొగ ఊదుకుంటా అవస్థపడుతున్నారని చెప్పి ఉజ్వల గ్యాస్ ద్వారా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇచ్చినటువంటి ఘనత, ఇవాళ ఒక్కొక్క 20 సంవత్సరాల క్రితం వరకు కూడా 20,000 గ్రామాలలో కరెంట్ అంటే ఏందో తెలియని గ్రామాలని వెలికి తీసి దీపం వెలిగించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. ఇవాళ స్వచ్ఛ భారత్ పేరుతోని ఇవాళ బాత్రూంలు మహిళల ఆత్మగౌరవ సమస్య, మరి బాత్రూంల సమస్య, మరుగుదొడ్ల సమస్య ఉందని ఎర్రకోట సాక్షిగా 2014 ప్రమాణ స్వీకారం నాడు ఆయన తీసుకున్నటువంటి శపథం ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉండాలని చెప్పి. కానీ స్వచ్ఛ భారత్ పేరుతో ఏవైతే నిధులు వచ్చినాయో దాంట్లో భాగంగా బాత్రూంలకు వచ్చినటువంటి నిధులను కూడా ఈ టీఆర్ఎస్ సర్కారు ఆ బాత్రూంల మీద కూడా పింకు రంగునేసి ఆ బాత్రూమ్ ఏదో వీలే ఉచితంగా ఇచ్చినట్టు పబ్లిసిటీ చేసుకుని ఇంతకంటే సిగ్గుమాలిన పని టీఆర్ఎస్కి తెలియజేస్తాం. ఇవాళ మరి ముఖ్యంగా ఇవాళ ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆలోచించలేని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ భారతదేశాన్ని మొత్తం కూడా భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని అనేక పథకాలు తీసుకొచ్చాడు. ఇవాళ అనేక మంది మహిళలకి ముద్రా లోన్లు వచ్చినాయి. చాలామంది యువత చదువుకున్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎదగడం కోసము అనేకంగా లోన్లు ఇచ్చే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ స్త్రీ యొక్క ఆత్మగౌరవ సమస్యలో ప్రధానమైన సమస్య కూడా వాళ్ళ చిన్ననాటి కళ, పేద బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల కళ, పేదింటి వాళ్ళ కళ, వాళ్ళకు సొంతిల్లు కళ, అది కూడా నెరవేర్చే విధంగా నరేంద్ర మోడీ గారు అనేక ఫండ్స్ పంపించారు. ఇవాళ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీది. ఇవాళ స్వచ్ఛ భారత్ పేరుతోనే, స్వచ్ఛ భారత్ అంటే ఒక మరుగుదొడ్ల సమస్యే కాదు, ఇవాళ అనేక తార్ రోడ్లు పడ్డాయంటే స్వచ్ఛ భారత్లో భాగమే. ఇవాళ అనేక ఊర్లలో ఎల్ఈడి బల్బులు వచ్చినాయంటే స్వచ్ఛ భారత్ నిధులని. ఇవాళ మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలంటే ఆ స్వచ్ఛ భారత్ నిధులలో వచ్చినటువంటి. ఇవన్నీ మర్చిపోయి కేసీఆర్ సార్ చెప్తా ఉంటాడు సెక్రటరీ కూడా కొట్టేసి నా ఎమ్మెల్యేలు బాగా అవస్థ పడతా ఉన్నారు, మేము కొత్తగా మళ్ళీ సెక్రటరీ కట్టాలని. అయ్యా అన్న నీ కమిషన్ కోసం ఆలోచిస్తున్నావు అన్న విషయం మా అందరికీ తెలుసు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని, మహిళల్ని, రైతులని మేము చేతులెత్తి నమస్కరిస్తూ మాకు ఇచ్చినటువంటి తీర్పు ఇవాళ ఇక్కడి నుంచి ఒక ఎంపీని గెలిపించి పంపించారు. ఆ తీర్పుకు మీకు శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మళ్ళీ ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో సభ్యత్వ కార్యక్రమం, ప్రతి యువకుడు మరి నరేంద్ర మోడీ గారి జెండా పట్టుకోవడానికి ముందుకు వచ్చిండు, జెండా పట్టుకొని పరుగులు తీస్తున్నాడు. ఆ పరుగుల భాగంగానే అయ్యా తమ్ముళ్ళు మీ యువతకు మేము మనవి చేస్తున్నది ఏంటంటే, మీరొకరు జెండా పట్టుకుంటే సరిపోదు, మనకు బంగారు తెలంగాణ కావాలంటే కుటుంబానికి అంతా కూడా జెండా ఇవ్వండి, బీజేపీ కమలం గురించి చెప్పండి, సభ్యత్వం గురించి చెప్పండి, యువతనే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మార్చాలి. అదే మరి దేశాన్ని మార్చుతున్నారు, అందులో భాగంగా మన రాష్ట్రాన్ని కూడా మార్చాలంటే యువతనే మీ యొక్క తల్లిదండ్రులకు చెప్పండి, పక్కకున్నటువంటి పొరుగులకు అందరికీ కూడా చెప్పి సభ్యత్వం గురించి చెప్పండి, బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని చెప్పేసి అందరికీ చెప్పండి. మా సభ్యత్వం యొక్క మరి ఒక మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది, 8980808080 అని కనుక మీరు డైల్ చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది, మరి మీరు సభ్యత్వం పొందిన వాళ్ళు అవుతారు,
దయచి అందరు సభ్యత్వం తీసుకోవాలని, మరి ఈ కార్యక్రమానికి జగిత్యాలకు రావటం ఇది రెండవసారి నేను. ఆ రెండవసారి కూడా విద్యా ఠాకూర్ గారు తనను పిలవటం ద్వారా నేను ఇక్కడ దాకా రావటం జరిగింది. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఇది జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అనేది కూడా బీజేపీ జెండాని ఎగరబోతుంది. బీజేపీ జెండా ఎగిరే విధంగా ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అదే మరి వాళ్ళ మెంబర్షిప్ డ్రైవ్ అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి నా నాయకులకు మేము మనవి చేస్తుంది. ఇంటింటికి పోండి, కడప కడపకు పోండి, బీజేపీ కమలం పువ్వు గురించి చెప్పండి, నరేంద్ర మోడీ గారి గురించి చెప్పండి. రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో మనమే గెలవాలి, మనం గెలిచే విధంగా మీరు ఆ దిశగా వెళ్ళాలని. ఆ టైంలో కూడా నేను వచ్చి నా వంతుగా నేను మీకు ఇక్కడ ఒక రెండు రోజులు టైం కేటాయించి నేను ఈ యొక్క జగిత్యాల మొత్తం కూడా నేను పర్యటిస్తాను. ప్రతి ఒక్కరిని నమస్కరించి మన ఓటే విధంగా నేను ప్రార్థిస్తాను. జై తెలంగాణ.